గురుగారు, శార్వరినామ సంవత్సరంలో వృశ్చికం వారికి ఎలా ఉంటుందంటారు? శార్వరినామ సంవత్సరంలో వృశ్చిక రాశి అంటే విశాఖ నాలుగు పాదం, అనురాధ నాలుగు పాదాలు, జ్యేష్ఠ నాలుగు పాదాలు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అంటే, వాస్తవానికి ఈ సంవత్సరంలో గడచినటువంటి యొక్క వికారనామ సంవత్సరం కంటే శార్వరినామ సంవత్సరం అద్భుతమైన యొక్క ఫలితాలు ఇస్తుంది. ఎందుకు అంటే, ఐదు ఆదాయము, ఐదు వ్యయము, మూడు రాజపూజత, మూడు అవమానత. అవి ఏ విధంగా ఉన్నా ఇక్కడ గురువు రెండవ స్థానం నుంచి మూడవ స్థానానికి వెళ్తున్నాడు. ఎప్పుడు వెళ్తున్నాడు? 2020 మార్చి 29 నుంచి మొదలుకొంటే 29/6/2020 వరకు ఆ మూడు మాసాలు జాగ్రత్త వహించాలి. మళ్ళీ నవంబర్ 11 నుంచి మొదలుకొంటే మళ్ళీ ఏప్రిల్ వరకు జాగ్రత్త ఉండాలి. వీరికి ఏదైనా నూతన కార్యక్రమాలకు ముందుకు వెళ్ళాలనుకున్నా, ఏదైనా కూడా పరిశ్రమలు కానీ వ్యాపారాలు కానీ ఎటువంటి స్థాపించాలనుకున్నా కూడా ఈ ప్రాయంలో, ఎప్పుడు అంటే ఈ 29 లోపు లేదా జూన్ 1 నుంచి నవంబర్ వరకు, ఈ సమయంలో కనుక వారు కనుక శ్రద్ధ వహించినటువంటి విశేషమైన యొక్క ఫలితాలతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా వీరికి ఎల్నాటి శని వెళ్ళిపోయింది. పెద్ద ప్లస్ ఏంటంటే ఎల్నాటి శని వెళ్ళిపోయింది వృశ్చిక రాశికి. వెళ్ళినాటి శని వెళ్ళిపోయింది కాబట్టి అద్భుతమైన ఫలితాలతో ముందుకు వెళ్తారు. వృశ్చిక రాశి వారు ఏ విధంగా వచ్చినా కూడా అత్యంత శుభ ఫలితాలు పొందుతారు. కానీ వీరు ఏ విధంగా వచ్చినా ఆరాధించవలసినటువంటి దుర్గాదేవిని ఆరాధించారు. దుర్గాదేవిని కనుక ఆరాధించినటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క ఫలితాలు పొందుతున్న చెప్పటలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా వృశ్చిక రాశి వారు విద్యార్థుల విషయానికి వచ్చినా కూడా కొంచెం కష్టపడి చదివినటువంటి యొక్క శుభఫలితాలతో ముందుకు వెళ్తారు. కానీ వీరికి ఉద్యోగం లేనటువంటి యొక్క వారికి ఉద్యోగ ప్రాప్తి, ధనం లేని వారికి ధన ప్రాప్తి, వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి యొక్క వారికి వివాహ ప్రాప్తి, ఇలాంటి యొక్క కొన్ని శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా వృశ్చిక రాశి వారందరూ కూడా ఉంటారని చెప్పటలో ఎలాంటి సందేహము లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.